దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ నెల్లూరులో పర్యటించారు. తొలుత సౌత్ రైల్వే స్టేషన్ను పరిశీలించిన ఆయన అక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరు మెయిన్ స్టేషన్ చేరుకున్న జీఎం రైల్వే స్టేషన్ల సుందరీకరణకు 60 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జీఎంని కలిసి జిల్లాలో రైల్వే స్థితిగతులను వివరించారు. జిల్లాలో పలు రైళ్ల రాకపోకల గురించి చర్చించారు. గతంలో కూడా వారితో కలిసి నేను ఒకసారి రావటం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు రెండు అంశాలు ఇక్కడ ప్రాధాన్యంగా గుర్తించాము. ఒకటి ప్యాసింజర్ల సదుపాయాలు కల్పన, రెండవది ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళటానికి పట్టాలు దాటకుండా ఫుటోవర్ బ్రిడ్జ్ యొక్క ఏర్పాటు. ఈ రెండింటి కోసం కూడా మనం అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించాం. అందులో మొదటిది ప్రయాణికుల సదుపాయాల కల్పన అన్నది ఇంచుమించు పూర్తిగా వచ్చింది. లాస్ట్ టైం కూడా వారు ఈ అవసరాలను గమనించే ఈ ప్లాట్ఫామ్ వైడెన్ చేయడం కానివ్వండి, ఇక్కడ టాయిలెట్స్ ఏర్పరచడం, మంచినీటి వస్తాయి, కొంచెం ప్లాట్ఫామ్ మీద పైన కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. వెస్ట్రన్ సైడ్ ప్లాట్ఫామ్ నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈస్టర్న్ సైడ్ కూడా అదే చేయించండి. తర్వాత కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ ఎంటైర్ థింగ్ కవర్ చేయమని కూడా అడుగుతున్నాము. తర్వాత ఈ టాయిలెట్స్ లేనందువల్ల సఫిషియంటు ఇక్కడ ఉండే పేదవాళ్ళందరూ ప్లాట్ఫామ్నే టాయిలెట్కి ఉపయోగిస్తున్నారు, దాన్ని మనం అరికట్టవలసిన అవసరం.